వాసిరెడ్డి పద్మ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈ కమిటీ తేల్చే లెక్కలు ఏమనుకుంటూ ఉన్నారు? ఇప్పుడు బీజేపీ ఈరోజు రిలీజ్ చేసింది ఒకటి, మేము ఇంతకుముందు కూడా చేసింది, ఇవాళ చేసింది. మేము ఇచ్చినటువంటి నిధులు తెలుగుదేశం పార్టీ ఒకటి రిలీజ్ చేసింది. మేము కేంద్రం ఇచ్చింది ఏంటి, వాస్తవం ఏంటి అనేది. అసలు వీళ్ళిద్దరూ కూర్చుని ఒకసారి అసలు కేంద్రం ఏంటి రాష్ట్రం ఏంటి అనేటటువంటిది ఇద్దరు భాగస్వామ్య పక్షం అయి ఉండి ఒక మీటింగ్ అరేంజ్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎవరు డాక్యుమెంట్లు వాళ్ళవి, ఎవరు డాక్యుమెంట్లు వాళ్ళు ఇస్తున్నారు, ఎవరు లెక్కలు ఇస్తున్నారు, ఈ లెక్కల మీద వీళ్ళు ఇచ్చే లెక్కల మీద ఇవాళ ఒక జేఎఫ్సీ అనేటటువంటిది కూర్చున్నారు పెద్దలందరూ కూడా. అందరం కూడా గౌరవించాల్సిందే, కానీ ఇవాళ ప్రజల కంటే, ఒక సామాన్యుడి కంటే మేధావి ఒక అడుగు ముందు ఉండాలి. ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా కావాలి, రాష్ట్రానికి అన్యాయం జరిగింది అనేటటువంటిది మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇవాళ ఈ లెక్కల గురించి నాలుగేళ్లుగా కాముగా కూర్చుని వాళ్ళ లెక్కల గురించి, అది కూడా పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే ఇవాళ సమావేశం అయ్యారు. ఓకే, అసలు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మేధావి అయినా సరే ఒక క్వశ్చన్ చేయాల్సిందే. అయ్యా, మీరు కూటమి కదా, మీరు బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిగా ఉన్నారు కదా, ఈ కూటమి నుంచి మీరు ఏమన్నా బయటకు వచ్చారా అని ఒక్కళ్ళు కూడా ఒక్కళ్ళైనా అడుగుంటే కొంచెం బాగుండేది, క్లారిటీ వచ్చి ఉండేది. అసలు ఆయన తెలుగుదేశం పార్టీ ఇంకా కంటిన్యూ అవుతున్నారా, లేకపోతే ఇద్దరిని నిలదీసి అడగలిగినటువంటి పొజిషన్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా అనేటటువంటిది ఇంతమందిలో పాపం ఎవరు అడగలేకపోయారా అనేటటువంటిది నాకు ఎందుకో కొద్దిగా. ఒకసారి రామకృష్ణ గారిని అడిగి క్లారిటీ తెలుసుకుందాం. రామకృష్ణ గారు, మీకు ఏమైనా క్లారిటీ ఇచ్చారా? ఆయన ఆ కూటమిలో ఉన్నాడు కదా, కూటమి నుంచి బయటకు వచ్చేసినట్టు మీ అందరితో, లెఫ్ట్ పార్టీలో అందరితో కలిసినట్ట. జూపూడి ప్రభాకర్ గారు, వాసిరెడ్డి పద్మ గారు ఇద్దరు కూడా మాట్లాడిన తర్వాత నాకు అనిపిస్తా ఉంది, నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఇవాళ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నది కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము. మీ రెండు పార్టీలు కూడా ఒక్కనాడైనా మోడీని గురించి పల్లెత్తు మాటి మూడున్నరేళ్లలో అన్నారా? మీకు ఆ ధైర్యం ఎందుకు రాకుండా పోయింది? కాదండి, రాజీనామాలు చేసింది రాజీనామాలు ఎవరి మీద, కేంద్రం మీద గురించి ఒక్క మాట మాట్లాడండి. మోడీ గారి గురించి ఒక్క మాట మాట్లాడండి. ఇక్కడ మోడీ గురించి మాట్లాడారా లేదా అనేది పాయింట్ కాదు రామకృష్ణ గారు. రామకృష్ణ గారు, ఒక చిన్న బేసిక్ డౌట్ వస్తుంది, పద్మ గారు రేజ్ చేశారు. మా ఎంపీల రాజీనామాలు కేంద్రానికి అల్టిమేటమేనండి. మీటింగ్ సందర్భంగా ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది కదా. నేను చెప్తున్నా రజనీకాంత్ గారు, రజనీకాంత్ గారు వింటున్నా ఇప్పుడు. నేను అంటున్నా అక్కడ అందరూ కూడా వారికి ఏం పెద్ద లేదు కదా, ప్రధానమైన వాళ్ళు కాదని అంటున్నారు. కానీ నేను ఇవాళ గర్వంగా ప్రకటిస్తా ఉన్నాం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, విభజన హామీలు నెరవేర్చాలని అందరికంటే ముందుగా పోరాడి జైలుకు పోయిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీనే. ఎగ్జాక్ట్లీ కాదంటలేదు, మీ క్రెడిట్ మీకు ఉంది, మీ పోరాట పందా మీకు ఉంది. వన్ మినిట్, అసలు ఈ రాష్ట్రంలో 9 రోజుల పాటు జైల్లో ఉన్నది మేమే. తర్వాత అదే విధంగా చెప్తా ఉన్నాం, రాష్ట్రానికి కొత్త తొలిసారిగా బంద్ పిలిపించింది కూడా మేమే. కాబట్టి ఏమంటే, పోరాటానికి ఎవరు బలవంతులు ఎవరు కాదు అనేది అది ప్రజలు నిర్ణయిస్తారు. అంటే అంటే రామకృష్ణ గారు, జేఎఫ్సీ అనేది ఏర్పాటు అనేది మరి చంద్రబాబు నాయుడు కంటే బలవంతులు ఎవరున్నారు? ఆయన ఢిల్లీ గవర్నమెంట్ లో ఉన్నారు, రాష్ట్ర గవర్నమెంట్ లో ఉన్నారు, ఎందుకు సాధించలేకపోయాడు? ఎందుకు మోడీతో మాట్లాడలేకపోతా ఉన్నాడు? ధైర్యంగా ఉండాలి, ధైర్యం తెచ్చుకోమనండి. ఒక గంటలో అయిపోతుంది పరిష్కారం.